అనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున మా పార్టీని రక్షించుట కొరకు ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించే మీకు నేను అండగా ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉంది కాబట్టి మీకు కూడా అవసరమైతే అంటే ఇది నేను చాటుగా ఆవిడతో మాట్లాడవచ్చు మేడం నేను నాకు కావాలని పబ్లిక్ గా చెప్తున్నా నేనేమి దొంగచాటి వ్యవహారాలు ఉండవు నా దగ్గర ఎవ్రీథింగ్ ఓపెన్ సో చూద్దాం ఒక అద్భుతమైన పరిణామాలకి ఇది దారి తీస్తుంది అంటే ఎటువంటి సందేహం లేదు ఇక ఈ కేసు పక్కన పెడితే నిన్న నేను వేసిన కేసు గురించి కాసేపు మాట్లాడుకుని చంద్రబాబు గారి మీద పెట్టబోయే కేసుల్లోకి వెళ్దాం నిన్న నేను వేసిన కేసులో మరి ఆ నోటీసులు ఇవ్వటం అనేది శుభ పరిణామం నేను కూడా సర్వ్ చేయాలి ముఖ్యమంత్రికి సారీ జగన్మోహన్ రెడ్డి అప్పటికి ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి అనే ఇండివిజువల్ కూడా నేను నోటీసు సర్వ్ చేయాలి చరి మరి నేను వ్యక్తిగతంగా ఎవరినైనా పంపిస్తే మరి మంత్రులకే అతని ఇంట్లోకి ఎంట్రీ లేదు కాబట్టి చూస్తాను పంపే ప్రయత్నం చేస్తాను ఎంట్రీ దొరకకపోతే రిజిస్టర్ పోస్ట్ టెక్నాలజీమెంట్ జూ వాళ్ళకి పంపించడం జరుగుతుంది నోటీసులు అయితే వెళ్తాయి మరి వాళ్ళ రిప్లై మరి ఇంత ఆలస్యం ఎందుకైందంటే మరి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నిత్యం బటన్ ఒకటితోనే నాకు సరిపోతుంది నాకు టైం ఉంటలేదు అని అంటే డెఫినెట్గా బటన్ నొక్కే బాధ్యతల నుంచి వారిని తప్పించి ముందు ఇది కంప్లీట్ చేసుకోమ్మా లేదంటే న్యాయ వ్యవస్థ భ్రష్ట పట్టే ప్రమాదం ఉందని చెప్పి చెప్తారు సో ఎక్కడ ఈరోజు సాక్షి పేపర్ చూసా అన్ని పేపర్లలో ఫ్రంట్ లైన్ హెడ్ లైన్ ఫ్రంట్ పేజీలో అన్ని పేపర్లో ఎక్సెప్ట్ సాక్షి సాక్షి పేపర్లో ఆఖరి పేజీ దాకా కూడా ఒక్క చిన్న అక్షరం కూడా దీని మీద రాయలా వాడు రాసింది ఏంటంటే సాక్షివాడు లింగమనేని ప్రసాద్ గారు ఈ విశాఖ ఋషికొండ కేసులో మరి మా వాడు దుకాణం సర్దుకుని అక్కడ గెలిపోయేలా ఉన్నాడు సో వెళ్లకుండా మీరు ఒక స్టే ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది ఒక రకంగా అది కొంచెం తొందరపాటు చర్య ఎందుకంటే హైకోర్టులో ఆల్రెడీ పెండింగ్ ఉంది నేను సుప్రీంకోర్టుకి గతంలో వెళ్ళా వెళ్తే ఏ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలో గతంలో కట్టడాలు ఉన్న చోటే కట్టాలి అని చెప్పిన తర్వాత ఇక్కడ కోర్టు తీర్పు ఇంకా విచారణలో ఉండగా ఇంటరిమ్ ఒక ఆర్డర్ ఇచ్చి ఇంకా కేసు క్లోజ్ చేయలేదు ఆ గతంలో సుప్రీంకోర్టు ఏదైతే నా కేసు విషయంలో ఎక్కడ అతిక్రమించకూడదో స్పష్టంగా చెప్పిన దానికి ఎడిహేర్ అవ్వాలని చెప్పి చెప్పిన తర్వాత ఆ మ్యాటర్ పెండింగ్లో ఉండగా అదే మ్యాటర్ మీద సుప్రీంకోర్టుకి వెళ్లటం కొంత తొందరపాటు చర్య కానీ ఓకే ఆయన ఉద్దేశం మంచి ఉద్దేశంతో ఆయన వెళ్ళారు కోర్టు కూడా ఏమనలా కోర్టు ఏముందంటే నేను ఆ లాయర్ గారితో మాట్లాడా గతంలో నాకు కూడా కొన్ని కేసులు చేశాడు ఆ న్యాయవాదులు విపిన్ నాయర్ అండ్ సురేష్ కోర్టు చెప్పింది ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ ఉండగా హౌ కెన్ వి ఇంటర్ఫియర్ యూ గో బ్యాక్ టు హైకోర్టు అని చెప్పడం జరిగింది సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ద జడ్జ్మెంట్ ఇట్స్ ఎ సింపుల్ ఆర్డర్ కానీ ఋషికొండకి ముఖ్యమంత్రిని వెళ్ళొద్దంటారా ఇలాంటి పనికి పొలిటికల్ కేసులన్నీ ఇక్కడ తీసుకొస్తారా అని వారు అన్నట్టుగా ఆర్డర్ కాపీ చదువుకుంటారా ఏముందో అర్థమవుతుంది మీరు ఆర్డర్ కాపీలు చదవరు అసలు షేక్ చేసిన నిన్న ఆంధ్ర షేక్ అయింది
వీళ్ళకి నోటీసులు ఇచ్చారు ఇంత ఆలస్యం ఎందుకైందని. 3071 సార్లు వీడు వాయిదా అడిగాడు ఇన్ని కేసుల్లో అని చెప్పి. అక్కడ నేను వేస్తే మరి ఒక్క లైన్ రాయింది సాక్షి. ఏదో అక్కడికి సుప్రీంకోర్టు అర్జెంటుగా భార్యాభర్తలు వెళ్ళి అక్కడ మకం పెట్టి కాపురం కొత్త కాపురం అని పాటలు పాడుకుంటానికి పర్మిషన్ ఇచ్చినట్టుగా ఆ ఫ్రంట్ పేజ్లో రాశారు. అసలు అర్థం పద్ధతి ఉందా? అంత వక్రీకరిస్తారా? సుప్రీంకోర్టు తీర్పుని మిస్టోసినట్టు రాసేసుకుంటారా? గతంలో కూడా మరి హైకోర్టులో ఈ తెలంగాణలో నా ఇంటి దగ్గర ఎవడో ఆగం తప్పని పెట్టి అండ పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే ఆడితో నా మీద రివర్స్ కేసు పెట్టించి తెలంగాణ పోలీస్ అధికారులతో కుమ్మక్కై నేను ఇచ్చిన కంప్లైంట్ని పక్కన పడేయించి ఆడిచ్చిన కంప్లైంట్ మీద కంప్లైంట్ పెట్టించి మరి నానా గాండు వేషాలు వేశారు వీళ్ళు. సరే నాకు సుప్రీంకోర్టులో స్టే వచ్చింది. నాకు స్టే వస్తే ఆర్డర్లో ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకుని నాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని రాశాడు సాక్షుడు పనికిమాలిన దరిద్రుడు. ఆ మరుసటి రోజు ప్రొసీడింగ్స్ వర్ స్టేడ్ అని చెప్పి కోర్టు ఆర్డర్ వచ్చింది. సో అసలు ఎటువంటి విలువలు లేకుండా నడిచే పత్రిక ఈ దిక్కుమాలిన ప్రజలకు బలవంతంగా అంటగట్టే ఈ సాక్షి. అందులో అతనికి ఇచ్చిన నోటీసుల గురించి రాయడు, మిగిలిన వాటిలో పతాక శీర్షిక అది. ఈ చెత్త సుప్రీంకోర్టు ఆర్డర్ని చెత్తగా అభివర్ణించి, ఆర్డర్ ఇస్ గుడ్ బట్ చెత్తగా అభివర్ణించి వేసిన వాళ్ళని తిట్టినట్టు, ఈయనకేదో అక్కడ తొందరగా వెళ్ళిపోవటానికి పర్మిషన్ ఇచ్చినట్టుగా వక్రీకరించి రాసిన విధానం బాధాకరం. ప్రజలకు అర్థం అవ్వాలని చెప్తున్నా. సో నేను ఏదైతే వేశానో దాని ఫలితం డెఫినెట్గా 2 నెలల తర్వాత పోస్ట్ చేయమన్నా కనీసం ఇంకొక 4 రోజులు పట్టచ్చు. కానీ ఈలోపు ఆ తీర్పులో ఏమని ఉందంటే, దిస్ షెల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ స్టే ఆన్ ద ప్రొసీడింగ్స్ అట్ హైదరాబాద్. హైదరాబాద్లో ప్రొసీడింగ్స్ జరగటం మీద ఇది స్టే కాదు అన్నారు. అంటే ఆ ప్రొసీడింగ్స్ జరగాలని. ఎలాగో జరగట్లా ఆ ప్రొసీడింగ్స్, స్టే ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ జగన్మోహన్ రెడ్డి రాడు, ఇది ముందుకు వెళ్ళదు. కానీ మరి ఇప్పుడు ఈ 2 నెలల్లో కూడా మరి ఏమీ లేదని చెప్పి చెప్తారా? మరి సిబిఐ వాళ్ళు 5 సంవత్సరాలుగా ఆయన కోర్టుకు రావట్లేదు. పోనీ 5వ సంవత్సరంలో ఆయన ఒక పర్మిషన్ తెచ్చుకున్నాడు హైదరాబాద్ కోర్టు నుంచి, హైకోర్టు నుంచి. మరీ అవసరమైతే పిలువబాయ్, అదర్వైజ్ పిలవమాక ఆయన బిజీగా ఉన్నాడు బటన్ నొక్కుంటా. ఎక్కడో ఆంధ్రాలో బటన్ నొక్కునేవాడికి హైదరాబాద్ కోర్టులో రిలీఫ్ వచ్చింది. ఓకే, కోర్టు ఇచ్చింది కాబట్టి ఎవడో కాదంటానికి లేదు. కానీ అసలు వీళ్ళు పిలవాలిగా, వీళ్ళు పిలవట్లా. ఇప్పుడు ఎందుకు పిలవలేదు? తెలిసినా రాలేదా? అసలు పిలవలేదా? 6 నెలల క్రితం కోర్టు తీర్పిచ్చింది ఓకే, దాని ముందు 4 సంవత్సరాలు రాకపోతే నువ్వేం పిక్కావు, నువ్వెందుకు రమ్మనలేదు? ఇలాంటివన్నీ వస్తాయి, ఏమవుతుందో చూద్దాం.